2014 ఎన్నికల సమయంలో టీడీపీ అధినేత చంద్రబాబు కాపులను బీసీలో చేరుస్తూ అని హామీ ఇవ్వడం జరిగింది. ఈ క్రమంలో ఆ రిజర్వేషన్లకు సంబంధించి కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం 2016లో తునిలో రిజర్వేషన్లు సాధించుకోవడం కోసం కాపులకు పిలుపునిచ్చారు. ఆ సమయంలో బహిరంగ సభ దగ్గరలోనే హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి. ఆందోళనకారులు రైలుకు నిప్పు పెట్టడం జరిగింది. దీంతో ఆ ఘటనకు సంబంధించి 69 కేసులు కాపులపై నమోదయ్యాయి. ఇక అదే సమయంలో పలు ఘటనలకు సంబంధించి మొత్తం 161 కేసులు నమోదు కావటం జరిగాయి. కాగా కాపులపై పెట్టిన కేసులకు సంబంధించి జగన్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రైలు దగ్ధం చేసిన ఘటనలో కాపులపై నమోదైన కేసులను ఎత్తివేస్తున్నట్లు ఏపీ ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ మేరకు రాష్ట్ర హోంశాఖ ముఖ్య కార్యదర్శి కుమార్ విశ్వజిత్ జీవో కూడా జారీ చేశారు. అదే సమయంలో తూర్పుగోదావరి జిల్లాలో పలు చోట్ల కాపులపై పోలీస్ స్టేషన్లో నమోదైన కేసులను కూడా తొలగిస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి. ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి.